एम न्यूज की स्वागत ना पेरु रमा ऊडल मर्री चेट्टु किंद वेलसिना दनम्म तल्ली अम्मवारिकि ओक प्रत्येकता उंदी दूर प्रांताल नुंडी अम्मवारिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु तरलिवच्चि मोक्कुलु चेल्लिंचुकुंटारु कुटुंब समेतंगा वच्चि इक्कडे वंट वार्पु चेसुकोनि अम्मवारि चल्लनि दीवेनलु पोंदुतारु तूर्पु गोदावरी जिल्ला कपिलेश्वरपुरं मंडलं केदार्लंक शिवारु वीधिवारिलंक ग्रामंलो కొన్ని సంవత్సరాలుగా పెద్ద వృక్షంతో పేరు పొందిన దనమ తల్లి అమ్మవారు పెద్ద ఊడల మద్ది కింద వెలసిందని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కపిలేశ్వరపురం గోదావరి పడవ మార్గం ద్వారాను రావులపాలెం నుండి కొత్తపేట అమలాపురం రాచోలు తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు బోడేపాలెం వంతెన మీదుగా ఇక్కడికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిన దనమ తల్లిని భక్తులు దర్శించుకొని ముడుపులు కానుకలు చెల్లించుకుంటారు. తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని దనమ్మ తల్లి అమ్మవారి చల్లని దీవెనలు పొందుతారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడే అన్ని వస్తువులను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. మాది కపిలేశ్వర మండలం కేదార్లంక పంచాయతీ. నేను కేదార్లంక సర్పంచ్. నా పేరు వీధి వెంకటరెడ్డి. మా కేదార్లంక శివారు వీధివల్లం గ్రామానికి చెందిన దనమ్మ మర అనేది గుడిగోటు ఉంది, ప్రాచీన కాలం నుంచి ఉంది. దనమ్మ తల్లి అంటే మన జిల్లా నల్మూల నుంచి దనమ్మ తల్లి మొక్కడానికి వస్తారు. ఎందుకంటే భక్తులందరికీ ముఖ్యమైన కోరికలు తీర్చే తల్లిగా మంచి పేరుంది. దీన్ని మన కపిలేశ్వరం జమీందారులు మెయింటైన్ చేస్తున్నారు, కానీ దీన్ని పరిశుభ్రంగా ఉంచట్లేదు గుడిని. దీన్ని మన ఎమ్మెల్సీ దోడతమిత్రులు గారి దృష్టి తీసుకెళ్లి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరిక నాకు ఉంది. దీనికి తోడతమిత్రులు గారు అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దనమ్మమ్మ తల్లి అంటే ప్రజలందరికీ ఎంతో మక్కువ. ఎందుకంటే ప్రజల కోరికలు తీర్చే తల్లిగా పెద్ద పేరుంది. జిల్లా నలుమూల నుంచి ఆదివారం మంగళవారం బాగా భక్తులు విపరీతంగా వస్తారు. కానీ వచ్చిన భక్తులకి సదుపాయాలు అనేది ఏమీ ఇక్కడ లేవు. దీన్ని అన్ని సమకూర్చాలంటే తోట తిరుమతులు గారు మాకు బాగా దీనికి సహకరించి దీన్ని పర్యాటక కేంద్రం కింద నిధులయ్యి ఇచ్చి మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దుతారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కోరిక కూడా ఈ మర్ని బాగా డెవలప్మెంట్ చేయాలని కోరిక ఉంది. నేను గ్రామ సర్పంచ్ దీనికి చాలా తోడ్పడి ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా చూడాలనే ఉద్దేశంతో ఉన్నాను. దీనికి అన్ని విధాలు ప్రజలు సహకరించాలి. అలాగే మన మండపాడ నియోజకవర్గం నుంచి తోట తిరుమతులు గారు కూడా సహకరించి దీనికి నిధులై తెచ్చి మంచి డెవలప్మెంట్ అయ్యేలా తీర్చిదిద్దారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.